బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు రాధ. అభివృద్ధికి, అరాచకానికి, అనుభవానికి, అహంకారానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు రాధ తెలిపారు. తన తండ్రి ఆశయం సఫలీకృతం అవుతోందని, పేదలకు శాశ్వత ఇళ్లు, పట్టాలు అందజేయాలని సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల వంగవీటి రాధ హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ఎసగిది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వంగవీటి రాధ టీడీపీలో చేరుతున్నారు, అదిగో చేరుతున్నారు, ఇదిగో చేరుతున్నారు అంటూ రెండు నెలలుగా పుకార్లు వచ్చినాయి. అయితే ఆయన వైసీపీ వీడి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలంగా ఏ పార్టీలో చేరకుండా దూరంగా ఉన్నారు. అయితే టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగినప్పటికీ కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు. అయితే సడన్ గా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అర్ధరాత్రి 12 ప్రాంతంలో మాజీ ఎంపీ లగడపాటితో కలిసి వంగవీటి రాధ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చంద్రబాబు వద్దనే రాధ, లగడపాటి రాజగోపాల్ కూడా కూర్చున్నారు. ఆయనకు పార్టీలో ఎలాంటి స్థానం కల్పిస్తారు, ఎక్కడి నుంచి టీడీపీ ఇస్తారు అనే దాని మీద నిన్న చంద్రబాబుతో భేటీ సందర్భంగా స్పష్టత వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీ తీర్థం పెట్టుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. విజయవాడలో వంగవీటి రాధకు, వంగవీటి రాధ తండ్రి రంగా అంటే చాలా ఫేమస్ పర్సన్. విజయవాడలో చాలా మంది సగానికి పైగా ప్రజలు రాధాను, అలాగే రంగాను దేవుళ్ళ కొలుస్తారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాధ టీడీపీలో చేరుతున్నారు అంటే ఇది ఖచ్చితంగా టీడీపీకి మైలేజ్ అవుతుంది. కానీ వైసీపీని వీడి టీడీపీలో చేరడం వెనక కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కారణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి రాధ టీడీపీలో చేరుతున్నారు అనే దానికైతే సస్పెన్స్ అయితే తెరబడింది. రేపు సాయంత్రం 4 గంటలకు పార్టీలో చేరుతున్నారు. అయితే దీనికి సంబంధించి వంగవీటి రాధ కొద్ది చేపడుతున్న ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకు టీడీపీలో చేరుతున్నాను అనే దాని మీద కూడా ఆయన విజయవాడ ప్రజలకు ఒక స్పష్టత ఇచ్చారు. ఆయన లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు చూసినట్టయితే విజయవాడలో సామాన్య ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందించాలి అనేది మన తండ్రి గారైన స్వర్గీయ వంగవీటి రంగ గారి ఆశయము. 3 దశాబ్దాలుగా 30 ఏళ్ళుగా ఈ ఆశయం సఫలీకృతం కాలేదు. కానీ ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మొత్తం సామాన్య ప్రజలందరికీ కూడా పట్టాల పంపిణీ కార్యక్రమం చేసినందుకు నేను ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను అని చెప్పి కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలో ఆయన టీడీపీలోకి వచ్చే ముందు కూడా ఈ యొక్క డిమాండ్ సామాన్య ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలనే ఒక డిమాండ్ కూడా ముందుంచారు. ఆ డిమాండ్ వెంటనే చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. దీంతో ఆయన టీడీపీ వైపు వెళ్తున్నట్లుగా మనకు అప్పుడే అర్థమైంది. దీంతో పాటుగా లేఖలో మరిన్ని అంశాలు కూడా వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ విమర్శిస్తూ కూడా లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికలు అభివృద్ధికి, అరాచకానికి, అలాగే అనుభవానికి, అహంకారానికి మధ్య ప్రస్తుతం ఎన్నికల సంగ్రామం జరుగుతుంది. ఇలాంటి సంగ్రామంలో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న తెలుగుదేశం పార్టీకి తోడుగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి నా నిర్ణయాన్ని అందరూ కూడా ఆశీర్వదించాలి అని చెప్పి కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే సామాన్య ప్రజల భవిష్యత్తు నియంతృత్వ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి బారిన పడకుండా నా వంతు బాధ్యత నెరవేర్చాను అంటూ పరోక్షంగా వైఎస్ జగన్ ను, అంటే వైసీపీని విమర్శిస్తూ కూడా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అలాగే నా వ్యక్తిగత ప్రతిష్ట కాకుండా, నేను కావాలి నా వ్యక్తిగత ప్రతిష్ట చూసుకోకుండా పేద ప్రజల కోసం ఎలాంటి నిందలు మోయడానికైనా సిద్ధంగా ఉండి నేను టీడీపీలోకి అడుగులు వేస్తున్నాను అంటూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి విజయవాడ ప్రజలకు ఆయన టీడీపీలో ఎందుకు చేరుతున్నాను అనే దాని మీద క్లారిటీ ఇచ్చి మరి ఆయన టీడీపీలో చేరుతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి ప్రజావేదికలో సీఎం నివాసం వద్ద ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. మొత్తానికి అయితే రాజగోపాల్ మాజీ ఎంపీ లగడి పార్టీ రాజగోపాల్ దౌత్యం ఫలించింది. నిన్న స్వయంగా ఆయనే దగ్గరుండి రాధాను చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకువెళ్లారు. ఆయన దౌత్యం ఫలించింది. రాధాకు ఖచ్చితంగా సీటు కూడా కన్ఫామ్ అయింది. సీటు ఎక్కడి నుంచి ఇస్తారనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రావాల్సింది. మచిలీపట్నం ఎంపీగా రాధా దిగుతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఆయన ఎంపీగా కాదు, ఎమ్మెల్యేగా వెళ్లే ఆలోచనలో కూడా రాధా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కృష్ణా లేదా ఉభయ గోదావరి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పి కూడా ఈ రోజు అయితే కొద్దిగా మనకు సమాచారం కూడా
అన్నింది రేపు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి పోటీలోకి దిగుతున్నారు ఎంపీగా వెళ్తున్నారా లేదా ఎమ్మెల్యేగా వెళ్తున్నారా అనేది రేపు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది రైట్ థాంక్యూ ఎంపీరావు వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది రేపు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు రాధ అభివృద్ధికి అరాచకానికి అనుభవానికి అహంకారానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు రాధ తెలిపారు తన తండ్రి ఆశయం సఫలీకృతం అవుతోందని పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేయాలని సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల వంగవీటి రాధ హర్షం వ్యక్తం చేశారు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు